ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసిన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రను వివరిస్తూ యువకులకు పలు సూచనలు చేశారు. హిందూ సాంప్రదాయ గొప్పదనాన్ని వివరించారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు శివాజీ విగ్రహంతో పాటు విద్యార్థులు శివాజీ వేషధారణతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటయ్య, ఎంపీటీసీ బాలేశం గౌడ్, ఉప సర్పంచ్ మల్లేశం, మాజీ సర్పంచ్ కరుణాకర్, ఉప సర్పంచ్ కవిత శ్రీనివాసరెడ్డి, వార్డు మెంబర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బజరంగ్ దళ్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముద్దాయిపేట బజరంగ్ దళ్ ప్రముఖ్ పెద్దగొల్ల దత్తాత్రేయ ఛత్రపతి శివాజీ జెండాను ఎగురవేశారు. ఆయన చేసిన వీరోచిత పోరాటాల గురించి వివరించారు. హిందూ సాంప్రదాయాలను కాపాడుకునేందుకు శివాజీ బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరేశం, శేఖర్, మాణిక్యం, సిద్ధు, నవీన్, కృష్ణ, మధు, నాగరాజు, శ్రీశైలం, విజయ్ కుమార్, మల్లయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు బీజేపీ నాయకులు నందారెడ్డి. హిందూ వాహిని, బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ నేటి యువతకు మార్గదర్శి అన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి అప్పటి ముస్లిం రాజులను గడగడలాడించిన ధీరుడు మహారాజు శివాజీ అన్నారు. ముస్లింల నియంత పాలనలో హిందువుల పౌరుషం చూపించి మట్టి కరిపించారన్నారు. నేటి యువతరం శివాజీని ఆదర్శంగా తీసుకుని దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఎలాంటి సమయంలో అయినా సరే యుద్ధం చేయాలని సూచించారు. చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ వచ్చి పెద్ద ఎత్తున యువకులు వచ్చేసేసి స్వాగతం పలికినందుకు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కొన్ని తరాల పాటు నిలబడతారు. దానికి ఉదాహరణ ఛత్రపతి శివాజీ అనేటటువంటి ఒక విషయం కింద సిద్దిపేట జిల్లా ములుగు మండలం నర్సాపూర్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతిని పురస్కరించుకుని ఆర్వీఎం ఆసుపత్రి వారి సహకారంతో గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. యూత్ అధ్యక్షుడు చెంచల సురేష్ మాట్లాడుతూ, మా గ్రామాన్ని రోగాల బారిన పడకుండా ఉండేందుకు తమవంతు సాయంగా ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి గ్రామంలోని అక్కాచెల్లెళ్లు, అమ్మల సహకారం ఉంటే ఇంకెంతో శుభ్రతను సాధించిన వారవుతామన్నారు. నర్సాపూర్ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చూడాలన్నదే తమ కోరిక అని సురేష్ అన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కౌసల్యాదేవి మాట్లాడుతూ, శివాజీ జయంతి సందర్భంగా గ్రామం కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం గొప్ప విషయమని శివాజీ యూత్ను అభినందించారు. శుభ్రత గురించి గ్రామంలోని యువత ముందుకు రావడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. గ్రామస్తులకు పలు సూచనలు చేస్తూ అక్కడికి వచ్చిన గ్రామస్తులకు సైతం శుభ్రత వల్ల కలిగే లాభాలను తెలిపారు. అని చెప్పి ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. మా సోదరులందరి సమక్షంలో మన చెరుకట్ట ఉంది కదా, చెరుకట్ట దగ్గరే కూర్చొని యూత్ పెడదామని చెప్పి ఆలోచించుకున్నాం. పుట్టినరోజు కాబట్టి ఆయన జయంతి రోజు వేడుకలు చేసుకుందామని చెప్పి చేసుకోవడం జరిగింది. దీనికోసమని మన ఎంపీడీ చేసుకుంటా ఈ యూత్ మొత్తం మంచిగా చేస్తున్నాను. రోడ్లు ఉండడం కానీ, ప్లస్ ఇవన్నీ చేయడం కానీ మంచి శుభ పరిణామం ఇది మనకు. గత 5-10 సంవత్సరాలు అని చేస్తున్నాను. మన లక్ష్మణ్ గారు చెప్పాడు ఇప్పుడు మనకు ఆర్వీఎం గారు అనమాట. మంచి థ్యాంక్స్ అండి. నా సభా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము శివాజీలాగా వచ్చాము. సో ఇక్కడ ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి పిల్లలకు కూడా మరి చక్కగా మంచి కాస్ట్యూమ్స్ లో అలంకరించబడి మరి వచ్చినటువంటి శివాజీ గారిని ఒక్కసారి రా నా దగ్గర నుంచి. నువ్వు కూడా రాదు. పక్క గ్రామాల్లో కూడా చాలా అద్భుతాలు మరి మన శోభ చేస్తుంది. సండే కూడా పట్టించుకోకుండా ఆదివారం అందరం సెలవని ఇంట్లో కూర్చుంటారు కదా, ఆదివారం అని పట్టించుకోకుండా మరి నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆదివారంలో కూడా చక్కగా వచ్చి పనిచేస్తుంది ఇక్కడ వీళ్ళకి. వీళ్ళకే కాదు పక్క గ్రామాలకు కూడా చక్కటి ఆలోచనలు ఇస్తూ మరి వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు. ఏమనుకోసారి గట్టిగా చెప్పట్లు కొడుతూ
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు పాపనపేట మండల వ్యాప్తంగా యువజన సంఘాలు యువకులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన పాపనపేటలో శివాజీ చిత్రపటానికి ట్రాక్టర్పై ఏర్పాటు చేసి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం సుమారు 200 బైక్లపై మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హిసుపేట శివాజీ విగ్రహం వద్ద ఆరేపల్లి హిసుపేట గ్రామస్తులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరేపల్లి సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ శివాజీ చేసిన సేవలు కొనియాడారు. దేశంలో హిందుత్వాన్ని కాపాడిన ఘనత ఒక శివాజీ మహారాజ్దే అన్నారు. ఛత్రపతి శివాజీ ఒక యోధుడు, గెరిల్లా యుద్ధవీరుడు. అసలు ఈ భారతదేశంలో గెరిల్లాలకు గెరిల్లా యుద్ధ నైపుణ్యాన్ని నేర్పినటువంటి ఒక యోధుని జయంతి జరుపుకోవడం నిజంగా ఈరోజు మా ఇసుపేట ఆరేపల్లి గ్రామ ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఛత్రపతి అంకిత భావంతో తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ అభిమానాలతో తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల పట్ల విశ్వాసంతో ప్రజలను చాలా చక్కగా పరిపాలించడం జరిగింది. మాతృభూమి కోసం తన ప్రాణాలను కూడా తృణంగా అర్పించినటువంటి వీర సైనికులు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకు ఈరోజు సంగారెడ్డి పట్టణ ప్రజలకి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి శుభాకాంక్షలు. ఈ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ చౌక్ వరకు జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమం ప్రతి ఒక్క హిందూ బంధు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయవలసిన కోరుతున్నాము. మహారాజ్ గారి 392వ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డిలోని యువత మరియు పరిసర గ్రామాలలోని యువత పెద్ద ఎత్తున పాల్గొనే న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్, మళ్ళా తిరిగి ఛత్రపతి చౌక్ వరకు వచ్చి భవానీ టెంపుల్, ఛత్రపతి చౌక్ కూడా ఎండ్ అయిపోయింది. చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ శ్రీనివాస్, గోవిందులు శివాజీ దేశానికి చేసిన సేవల గురించి వివరించారు. శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు. చేగుంట బస్టాండ్ నుంచి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. నేను శివాజీ అంటే ఒక సైనికుడు. ఇప్పుడు మనం ఉన్న ఎగ్జాంపుల్ చూసినామంటే మన దేశానికి సైనికులు ఏంటంటే మన ప్రాణంకు మొత్తం పెట్టి ప్రాణంగా పెట్టి వాళ్ళు ఒక యుద్ధంలాగా చేసి మన కంటిరే రెప్పలాగా కాపాడేవాళ్ళు సైనికులు కాబట్టి వాళ్ళ యొక్క అన్ని ఇడిచిపెట్టి వాళ్ళు మన ఖాళీ మన యొక్క బాగోగా మన దేశం బాగోగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు చాలా మనం ఏది చెప్పినా వాళ్ళు చాలా తక్కువనే. ఛత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల యువజన సంఘాల సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి స్థానిక సర్పంచ్తో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన యువజన సంఘాల సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యువజన సంఘాల సభ్యులు నిర్వహించే ర్యాలీలో సర్పంచ్ రాజిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం యువజన సంఘాల నాయకులు ప్రవీణ్, సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా పోరాడిన మహా గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి సూచించిన అడుగుజాడల్లో యువకులు నడుచుకోవాలని, సన్మార్గంలో నడుస్తూ యువత గ్రామాలలో అభివృద్ధి చేయాలని సూచించారు. భారతదేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన మహానుభావుడు అని, ఆయన రాకను చూసి ఆనాటి నిజాం నవాబులు సైతం భయపడేవారన్నారు. ఆయనను చూసి భయపడి హిందువులకు సరైన గౌరవం ఇస్తామని సూచించడం జరిగిందని, శ్రీశైలంలో సైతం ఛత్రపతి శివాజీ విగ్రహం నిజాంల పాలనలో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. మొఘలయ సామ్రాజ్యంలో భారత మహిళలపై చేసిన దురాగతములకు ఎదురుగా నిలిచి పోరాడిన యోధుడు. మరి అది వేరే మతాన్ని, అన్ని మతాన్ని గౌరవిస్తాము, కానీ మా హిందూ మతాన్ని మాకు భారతదేశంలో జాడ చెప్పిన ఆ గొప్ప నాయకుడిని మరో ప్రయాణం చేస్తే మరి ఆయన ఆశయాలను అనుగుణంగానే పనిచేస్తామని ఈ ద్వారా మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. ఈ గురించి చెప్పాలంటే 392 సంవత్సరాలు దాటినా కానీ ప్రతి ఒక్క హిందువు గుర్తుంచుకొని మరి జయంతి కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయము. ప్రతి ఒక్క యువత మన ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడిచి సన్మార్గంలో మా సన్మార్గంలో తిరుగుతూ హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలని యువతతో
కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా ఉమ్మడి దౌలతాబాద్ మండల వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెదక్ విభాగ్ ప్రచారక్ ధనుంజయ్ మాట్లాడుతూ, బాల్యం నుండే వీరత్వాన్ని ప్రదర్శించి హిందూ సామ్రాజ్య నిర్మాణమే లక్ష్యంగా జీవించిన మహానీయులు శివాజీ అని కొనియాడారు. మండల కేంద్రమైన దౌలతాబాద్ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ కార్యకర్తలు శివాజీ చిత్రపటాన్ని ఊరేగిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం లింగరాజుపల్లి, షేర్పల్లి, బందారం యువకులు బైక్ ర్యాలీతో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగా దౌలతాబాద్ సర్పంచ్ ఆది వెంకన్న, పులిమామిడి మాజీ సర్పంచ్ నాయని రాజగోపాల్తో పాటు బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలకు యువత ముందుండి మంచి ర్యాలీ తీసినందుకు సంతోషంగా ఉంది. ఈ హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కూడా యువకులు ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కోరుతున్నాను. మహారాజ్ ఎక్కడ పుట్టిండో అక్కడ నేను వెళ్ళాలి, ధర్మస్థలకు వెళ్ళాలి అని విదేశాంగ మంత్రి మహారాష్ట్రకు రావడం జరిగింది. కాబట్టి శివాజీ మహారాజును మన దేశమే కాదు విదేశాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. అయితే శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర మనకు తెలవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఆ యొక్క అమ్మాయి ఎవరో తెలుసా? జిజియా మాత, శివాజీ యొక్క తల్లి. ఆ యొక్క అమ్మ ఎవరైతే ఉన్నారో, అమ్మ వేడుకున్న కార్యదర్శి శివుని అంశగా ఒక బాబు పుట్టాడు అతనికి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలతాబాద్ గ్రామంలో మండలానికి సంబంధించిన యువకులు దౌలతాబాద్ గ్రామ పురవీధుల గుండా శివాజీ శోభాయాత్రను నిర్వహించారు. రామాలయం నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు, అక్కడి నుంచి కాసాల గ్రామ శివారులో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వరకు శోభాయాత్ర కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా హిందూ ధర్మ ప్రచారకర్త సత్యంజీ, యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ హిందువుల యొక్క ధర్మాన్ని కాపాడాలని యువజన సంఘాల నాయకులు తెలిపారు. ముందుగా శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శివాజీ భారతదేశం కోసం చేసిన పోరాటాల గురించి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, బీజేవైఎం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, యువకులు మరియు బీజేపీ జిల్లా నాయకులు రఘువీరారెడ్డి, మండల బీజేపీ అధ్యక్షులు మహేష్, గ్రామ యువకులు కొన్యాల సతీష్, మణిశర్మ, శ్రీకాంత్, చందు, భిక్షపతి గౌడ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను రోజు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఎస్ఎంఎస్ లలో చూస్తా ఉంటాను, హిందూగా జీవించు, హిందూగా ధర్మించు అని. మరి మనం హిందూగా జీవించి హిందూగా ధర్మించాలంటే మరి పోయిన సంవత్సరం శివాజీ జయంతి నాడు దౌలతాబాద్ దత్తరిల్లిపోయింది. 800 కార్యకర్తలతో, హిందూ కార్యకర్తలతో ఇతర జిల్లాలలోకి పంపిస్తూ సెక్యూరిటీ చేసి మన వాళ్ళ ఉత్సాహం ఉన్నట్టు కనిపిస్తుంది నాకే. రాజకీయంగా హిందువులలో మన అందరి యొక్క జాతి, హిందూ జాతి ఇక్కడ ఉన్న తర్వాత కూడా హిందువులు అయితే తనకి అందరం కూడా మళ్ళీ ఉంటాయి. భారత్ మాతా కీ అనేక సందర్భాలలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యకలాపాలు మనం ఎవరితో చేయగలపాలి, ఎవరితో చేయగలపదు అనే విచక్షణ చేయవలసిన సమయంగా మనందరికీ ఆసనమైంది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కౌడిపల్లి మండలం తునికిలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు యువకులు. హిందూ ధర్మం కోసం శివాజీ చేసిన స్మృతులను వారు గుర్తు చేసుకున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు శాయశక్తులా పనిచేస్తామన్నారు తునికి యువజన సంఘాల నాయకులు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జయంతి సందర్భంగా తునికి గ్రామంలో శివాజీ విగ్రహానికి మాకు పాలాభిషేకం జరగడం జరిగింది. ఈ రోజు మన హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఎంతో ముందుకు సాగుతున్నాం. మన హిందూ ధర్మాన్ని కాపాడిన మన శివాజీకి ఎంతో గొప్ప ఉంది కాబట్టి హిందువులందరం ప్రతి ఒక్కరి కీలక పాత్ర ప్రోత్సహించి మేమందరం తన జెండాలతోటి ర్యాలీలు తీస్తూ చాలా గర్వంగా ముందుకు సాగుతున్నాం. శివాజీ జయంతి సందర్భంగా 389వ జయంతి సందర్భంగా తునికిలోని శివాజీకి పాలాభిషేకంతో మరియు పూలమాలలు వేసి ఆయన చేసిన మరి ఆయన హిందూవాదం అనేది ఆయన శివాజీది ఎక్కువ ఉండే ఆయనను పునస్కరించుకొని ఈరోజు మెదక్ జిల్లా శివంపేటలో భరతమాత ముద్దుబిడ్డ వీర శివాజీ జయంతిని పురస్కరించుకుని శివంపేట శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల ముందు ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పబ్బ రమేష్ గుప్తా ఆవిష్కరించారు.
అనంతరం శివాజీ విగ్రహానికి శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా యూత్ సభ్యులు శివాజీ జయంతి సందర్భంగా గ్రామంలోని పురవీధిలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పబ్బ రమేష్ గుప్తా మాట్లాడుతూ శివాజీ జయంతిని పురస్కరించుకుని గ్రామ శివాజీ సేన యూత్ సభ్యులు విగ్రహం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవడం అభినందనీయమని యూత్ ను అభినందించారు. మహారాష్ట్రలో శివాజీ జయంతిని పెద్ద పండుగగా నిర్వహిస్తారని గుర్తు చేశారు. ఈ సంప్రదాయాన్ని యూత్ సభ్యులు పాటిస్తూ ప్రతి ఏటా శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ విజయ వెంకటేశం, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య, సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్, యూత్ ఉపాధ్యక్షులు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రేవంతులు, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క విగ్రహ ప్రతిష్ట చేసి ఈ రోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. వాళ్ళనందరినీ ఆ యువజన సంఘం యొక్క సభ్యులందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. పెద్ద పండుగగా ఆయన యొక్క జయంతి నిర్వహిస్తారు. ఆ యొక్క ఈ సాంప్రదాయాన్ని మీరు కూడా రాను రాను పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ యువజన సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మరణించిన సైనికులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యువజన సంఘం అధ్యక్షులు అశోక్, సంఘం సభ్యులు, నాయకులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ 392వ జయంతి వేడుకలు వెల్దుర్తి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని మానేపల్లి గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు బస్టాండ్ చౌరస్తాలో భూమి పూజ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఛత్రపతి సేవలను కొనియాడారు. అన్యమత ప్రచారం అరికట్టడానికి గోహత్య నివారణకు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ అధ్యక్షుడు రామకృష్ణ, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పండుగనే కాదు, ప్రతి ఒక్క పండుగ, హిందూ పండుగ ప్రతి ఒక్కటి, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, ఎనీవన్ ఏదైనా సరే ప్రతి ఒక్క సంవత్సరం ప్రతిసారి జరుపుకుంటాం. మా జయంతి సందర్భంగా మా ఊర్లో వేడుకలు నిర్వహించుకుంటాం. ఈరోజు హిందూ మూలంగా మేము ఖండిస్తున్నది ఏంటంటే గోహత్య, మరియు మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో 42 మంది జవాన్ల ఆ యొక్క దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.